హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. జబర్దస్త్ కామెడీ షో అయినా అందులో లవ్ ట్రాక్కి కదవలేదు. ఇక జబర్దస్త్ లో లవ్ స్టోరీ అంటే వెంటనే గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్ జోడీ. ఇప్పుడు వాళ్ళను మించిపోయేలా మరో ప్రేమ కథ కూడా పుట్టుకొచ్చింది. అమ్మాయి ఉంటే అదృష్టం వస్తుందని కొందరు అంటుంటారు. అలా ఎంతమందికి దశ తిరిగిందో తెలియదు, కానీ కొందరు జబర్దస్త్ కమెడియన్లకు మాత్రం కలిసి వచ్చింది. వాళ్ళ జీవితాలు నిజంగానే అమ్మాయిలు వచ్చిన తర్వాత మారిపోయాయి. రియల్ లైఫ్లో కాకపోయినా రియల్ లైఫ్లో వాళ్లకు ఆన్ స్క్రీన్ జోడీలు కుదిరిన తర్వాతే వాళ్ళ కెరియర్కు మరింత రెక్కలు వచ్చాయి. వాళ్ళే సుడిగాలి సుధీర్ హైపర్ ఆది. సుధీర్ అంటే వెంటనే మరో పేరు కూడా గుర్తొస్తుంది, అదే రష్మి గౌతమ్. ఇద్దరి మధ్య ఏం లేదని అందరికీ తెలుసు, కానీ ఏదో ఉందనే భ్రమతోనే సుధీర్ కెరియర్ మారిపోయింది. ఈ విషయమా తనే ఒప్పుకున్నాడు కూడా. సుడిగాలి సుధీర్ అంటే తెలియని వాళ్ళకు కూడా రష్మి సుధీర్ అంటే తెలుసని, అలాగే తన విజయం వెనుక ఉన్న అమ్మాయి పేరు రష్మి గౌతమ్ అంటూ తెలిపాడు. అలాగే హైపర్ ఆది కూడా వర్షిణితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఇరగదీస్తున్నాడు. ఇలా కొందరు కమెడియన్లు తమ జోడీలను కూడా వెతుక్కుంటున్నారు. ఇప్పుడు మరో కమెడియన్ కూడా ఇదే చేస్తున్నాడు, అతడే జబర్దస్త్ తాజా సెన్సేషన్ ఇమాన్యుయల్. చేసిన తక్కువ స్కిట్స్ అయినా కూడా కుమ్మేస్తున్నాడు, స్క్రీన్ పై తన కామెడీతో మాయ చేస్తున్నాడు. వచ్చిన కొన్ని రోజుల్లోనే స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అప్పట్లో హైపర్ ఆది రెచ్చిపోయినట్లు చాలా ఫాస్ట్ గా ఈయన పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తన జోడీని కూడా వెతుక్కుంటున్నాడు ఇమాన్యుయల్. ఆ ముద్దుకుమ పేరు వర్ష. సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు జబర్దస్త్ షోలో కనిపిస్తోంది. ఈ మధ్య వరుసగా స్కిట్స్ లో ఇమాన్యుయల్ తో కలిసి రొమాన్స్ చేస్తుంది. ఇద్దరిపై రాసిన స్కిట్స్ కూడా బాగానే పేలుతున్నాయి. దానికి తోడు అదిరిపోయే గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తుంది ఈమె. మొన్నటికి మొన్న సాయి కుమార్ షోకి వచ్చిన ఇద్దరు అక్కడ కూడా రొమాన్స్ చేశారు. అంతేకాదు, ఇంట్లో ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటానంటూ ఇమాన్యుయల్ చెప్పాడు. ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షోలో రోజా ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ లేనిపోని హైప్ క్రియేట్ చేసింది. వర్ష ఇమాన్యుయల్ మధ్య ప్రేమ బ్లాక్ అండ్ వైట్ గా ఉందంటే వెంటనే వర్ష కలర్ ఏముంది మేడం, మనిషి బంగారం అనేసింది. వాళ్ళిద్దరిని బాగా హైలైట్ చేశారు తాజా ప్రోమోలో. మొత్తానికి వర్ష ఇమాన్యుయల్ ప్రేమ కదా జబర్దస్త్ కు మరింత హైప్ తెచ్చేలానే ఉంది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.